అమ్మా నాన్న లేకుండా నేను ఒక్కనే పెళ్లి చూపులకు పోతున్నా. ఏముంటుందో ఎలా జరుగుతుందో చూడాలి. బా ఏంటి కడుపులో ఎలానో అనిపిస్తుంది, బాత్రూమ్కి వెళ్ళేలా అనిపిస్తుందిగా. అరే ఈ చుట్టుపక్కల ఇల్లుడు కూడా లేవు, ఎక్కడికి వెళ్దాం ఎలా? సరేలే అగో అక్కడ ఒక బాటిల్ ఉందిగా, ఆ బాటిల్తో ఈ చుట్టుపక్కల ఆరు బయటికి వెళ్దాం. మనం రోజు చేసే పనే కదా బయటికి వెళ్ళి ఈ పని చేయడం. అగో నన్ను పిలుస్తుండు. ఏం మనల్ని కాదులే, మనకి ఇక్కడ ఎవరు తెలుసు. అయినా తను ఎవరైతే మనకేంది, ముందు మనం వచ్చిన పని మనం చూసుకొని పోదాం. ఆగవయ్య బాబు ఆగు, ఏం సంగతి? ఏది ఎంతసేపు పొత్తుకుంటున్నా ఆగట్లేవు, ఏం సంగతి? ఎవరు నువ్వు? ఏంది బాటిల్ ఏంది, ఏం సంగతి? ఎటు పోతున్నావు? ఈ ఊరు కాదండి, బాత్రూమ్ అర్జెంట్ రావడం వల్ల బాటిల్ తీసుకుని అలా బయటకు వెళ్తున్నాను. మా ఊర్లో అలా బహిరంగంగా వెళ్ళకూడదు. కొంచెం అర్జెంట్, నన్ను వెళ్ళనీయండి ప్లీజ్. ఇలా బయటకు వెళ్ళడం మంచిది కాదు, పక్కనే మా ఇల్లు ఉంది, ఒక రెండు నిమిషాలు ఆగు, నేను తీసుకెళ్తా దానితో. బా నా బాధ మీకు అర్థం కావట్లేదు సార్. ఆ బాటిల్ పడే అక్కడ ఎందుకు బాటిల్? సరే వెళ్దాం సార్, దగ్గరేనా? దగ్గరే, ఒక్క నిమిషం ఉపయోగపడ్డు వెళ్దు కానీ. ఆగు ఆగు ఆగు, ఇక్కడే ఇక్కడే, ఇదే మా ఇల్లు, లోపలికి వెళ్దాం పద, వచ్చేసి. అమ్మయ్యా వచ్చిందా? సరే సార్ వెళ్దాం పాండి. అదిగో అదే మా బాత్రూమ్, వెళ్ళి ముందు నీ పని కానిచ్చేసి. అమ్మయ్యా ఫస్ట్ బాల్కే సిక్స్ కొట్టినంత ఆనందంగా ఉందిరా, చాలా రిలీఫ్గా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదంతా తర్వాత సంగతి, కానీ ముందు మీ ఇంట్లో బాత్రూమ్ ఉందా లేదా? లేకపోతే అర్జెంటుగా ఒక బాత్రూమ్ నిర్మించుకో వెంటనే. మా జయరామగూడ తండాలో స్వచ్ఛ భారత్ మిషన్ కింద మంజూరైన నిధులతో మా గ్రామ ప్రజలంతా ప్రతి ఇంటికి ఒక బాత్రూమ్, మా ఊర్లో ఉన్న ప్రజలంతా ప్రతి ఇంటికి ఒక బాత్రూమ్ నిర్మించుకొని పరిశుభ్రంగా ఉంటూ ఆరు బయట వెళ్లకుండా మల విసర్జన పూర్తిగా నిర్మూలించారు. కాబట్టి మీరు కూడా పూర్తిగా నిర్మూలించండి, అది చాలా మంచిది. సరేనండి, స్వచ్ఛ భారత్ గురించి చాలా బాగా వివరించారు, మరుగుదొడ్డి మీద అవగాహన కూడా చాలా బాగా వివరించారు. నేను కూడా మా ఊరికి వెళ్ళి మా ఇంట్లో మరుగుదొడ్డి నిర్మిస్తాను సార్. థ్యాంక్ యూ సార్, మంచిది, వస్తాను. హలో హలో ఆగు బాబు, ఒక్క నిమిషం. ఇంతకీ అడగడం మర్చిపోయా, మా ఊరికి ఏ పని మీద వచ్చావు? ఇది ఏమన్నా పనా, దేని గురించి వచ్చావు అసలు? ఊర్లో హలావత వెంకన్న గారి అమ్మాయిని పెళ్లి చూపులు చూడడానికి వచ్చాను సార్, కానీ ఇంతలో ఇలా అయిపోయింది. మీరు వెతుక్కుంటూ వచ్చిన హలావత వెంకన్న ఎవరో కాదు, నేనే. మీ ఇంట్లో బాత్రూమ్ లేకపోతే మాత్రం నేను తప్పకుండా మా అమ్మాయిని ఇవ్వను, మీరు పెళ్లి చూపులకు రావాల్సిన అవసరమే లేదు. దయచేసి వెళ్ళిపోండి, మాకు ఇంట్రెస్ట్ లేదు, కావున ఇది గమనించి మీరు వెళ్ళిపోవచ్చు. అయ్యయ్యో అలా అంటారేంటి సార్, అలా అనకండి. నాకు మీ గ్రామంలోని కట్టుబాట్లు, మీరు పరిశుభ్రత మీద చేసే అవగాహన చాలా బాగా నచ్చాయి. నేను కూడా మా ఊరికి వెళ్ళి మా ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకుంటాను. మా ఇంట్లోనే కాదు, మా గ్రామంలో అందరికీ స్వచ్ఛ భారత్ మిషన్ మీద అవగాహన కల్పించి ఆ తర్వాతే పెళ్లి చూపులకు వస్తాను సార్. ఏదైనా ముందు బాత్రూమ్ కట్టించుకున్న తర్వాతే పెళ్లి చూపులు, అంతే, లేకపోతే లేదు. ఓకే సార్, ఈరోజు మిమ్మల్ని కలవడం ద్వారా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. స్వచ్ఛ భారత్ మిషన్ గురించి మరియు మరుగుదొడ్డి ప్రతి ఇంటికి ఎంత అవసరమో కూడా మీ ద్వారా నేను చాలా నేర్చుకున్నాను సార్. నేను కూడా మా ఊరికి వెళ్ళి ప్రతి ఇంటికి ఒక మరుగుదొడ్డి ఉండేలా అవంతా కృషి చేస్తాను. ఓకే సార్, వస్తాను. సరే మంచిది. అందరికీ నమస్కారం, నా పేరు వి స్వప్న. నేను సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం జయరాంగుడి తండా గ్రామ పంచాయతీ కార్యదర్శిని. మా గ్రామంలో స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా ప్రతి కుటుంబానికి ఒక మరుగుదొడ్డి నిర్మించి వాటిని ప్రజల చేత సక్రమంగా వినియోగింపజేసి అదేవిధంగా వారిని వారి యొక్క పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా నిత్యం చైతన్యపరచడం ద్వారా మా గ్రామాన్ని బహిరంగ మల విసర్జన రహిత గ్రామంగా నిలపడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మార్గనిర్దేశకత్వంలో అమలవుతున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా గౌరవ సర్పంచ్ హలావత్ సుశీల గారి ఆధ్వర్యంలో ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, ఎంపీటీసీ మరియు గ్రామస్తుల ప్రోత్సాహంతో విజయవంతంగా ముందుకు తీసుకువెళ్ళి మా గ్రామాన్ని అభివృద్ధి పరచుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్.